టీమిండియా వెటర్నరీ స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ తన కెరియర్లో 100వ టెస్టు ఆడేందుకు సిద్ధమయ్యాడు. మార్చి 7వ తేదీ నుంచి ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్తో జరగనున్న 5వ టెస్టుతో అశ్విన్ ఈ మైల్ రాయిని అందుకుంటాడు కదా. అయితే ఈ అరుదైన ఫీట్ సాధించిన 14వ భారత ఆటగాడిగా అశ్విన్ నిలవనున్నాడు. కాగా ధర్మశాల వేదికగా జరగనున్న 5వ టెస్టు మ్యాచ్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పటికే సిరీస్ను భారత్ సొంతం చేసుకోవడంతో మేనేజ్మెంట్ కూడా హిట్ మ్యాన్కు రెస్ట్ ఇవ్వాలని భావిస్తోంది. అందుకని హఠాత్తుగా ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే, ఏదైతే 100వ టెస్ట్ మ్యాచ్ జరుగుతోందో ఈ మార్చి 7వ తారీఖు నుంచి, దానికి కెప్టెన్గా రవిచంద్రన్ అశ్విన్ చెయ్యాలని రోహిత్ శర్మ బీసీసీఐకి సూచించాడు. అయితే 100వ టెస్ట్ ఆడనున్న అశ్విన్కు గౌరవార్థం మేనేజ్మెంట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాగా ఇప్పటికే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం అశ్విన్కు 100వ టెస్ట్లో జట్టు భగ్గాలను అప్పజెప్పాలని అభిప్రాయపడ్డాడు. తన టెస్ట్ కెరియర్లో 99 మ్యాచ్లో ఆడిన అశ్విన్ 507 వికెట్లతో పాటు 3,300 పరుగులు కూడా చేయటం అత్యంత విశేషం. అందుకనే రోహిత్ శర్మ బీసీసీఐ కూలబడుక్కుని ఇంకా 5వ టెస్ట్ మ్యాచ్కి తనని కెప్టెన్ చేయాలని అనుకున్నారు గౌరవార్థం.